స్తే నా పేరు సాయి అండ్ వెల్కమ్ టు టెక్నాక్స్ తెలుగు ఈ వీడియోలో మనం ఎంఐ స్మార్ట్ బ్యాండ్ ఫైవ్ అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఈ బ్యాండ్ని మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే లాంచ్ చేశారు సో ఫీచర్స్ ఎట్లున్నాయి అండ్ కంప్లీట్ ఓవర్వ్యూ కూడా చూద్దాం ఈ వీడియో మీరు ఎండింగ్ వరకు చూసి నచ్చితే టెక్నాక్స్ తెలుగుని పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి సో ఇదే ఎంఐ స్మార్ట్ బ్యాండ్ ఫైవ్ బాక్స్ సో చాలా సింపుల్ బాక్స్ ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు కొన్ని ఫీచర్స్ ఆమెలెడ్ కలర్ టచ్ స్క్రీన్ రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటర్ వాటర్ ప్రూఫ్ అప్ టు ఫిఫ్టీ మీటర్స్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎంఆర్పి టూ ట్రిపుల్ నైన్ ఉంది కానీ యాక్చువల్ కాస్ట్ వచ్చేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ కలర్ వేరియంట్ మెన్షన్ చేశారు ఇది బ్లాక్ కలర్ సో ఇంకా మనం బాక్స్ ఓపెన్ చేసేద్దాం సో దీంట్లో మన ఎంఐ బ్యాండ్ వచ్చేస్తుంది అండ్ యూజర్ మాన్యువల్ సో బ్యాండ్ ఎట్లా యూజ్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి సో నెక్స్ట్ వచ్చి మనకి దీంట్లో ఛార్జింగ్ కేబుల్ సో ఈసారి వీళ్ళు దీంట్లో మ్యాగ్నెటిక్ ఛార్జర్ ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు సో ఇది కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను తర్వాత సో ఇదే ఎంఐ బ్యాండ్ చాలా లైట్ వెయిట్ ఉంది ఓన్లీ బ్యాండ్ వర్క్ అయితే మనకి ట్వెల్వ్ గ్రామ్స్ ఉంటుంది ఇన్ కేస్ విత్ స్ట్రాప్ అయితే మాత్రం ఓవరాల్గా ట్వంటీ త్రీ గ్రామ్స్ ఉంటుంది సో ట్వంటీ త్రీ గ్రామ్స్ అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మెటీరియల్ చూసుకున్నట్టయితే ఇది టీపీఈ మెటీరియల్ సో మనకి ఫీల్ అయితే రబ్బర్ టైప్ ఆఫ్ ఫీల్ ఉంటుంది సో ఈ బ్యాండ్లో మనకి వన్ పాయింట్ వన్ ఇంచ్ ఆమెలెట్ డిస్ప్లే వస్తుంది అండ్ డిస్ప్లే కూడా బ్రైట్గానే ఉంది సో ఈ టైప్ ఆఫ్ డిస్టెన్స్ నేను చూసినా కానీ మనకి వ్యూయింగ్ అనేది కంఫర్టబుల్గానే ఉంది అండ్ లెటర్స్ అంతా కూడా క్లియర్గానే కనిపిస్తున్నాయి సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సెన్సర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మై బ్రాండింగ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఛార్జర్ కనెక్టింగ్ పాయింట్ ఉంది ఇక్కడ సో ఇంతకుముందు అయితే మనకి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఈ బ్యాండ్ డిటాచ్ చేసేసి సపరేట్గా ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుండే సో ఇప్పుడు మనకి మాగ్నటిక్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇక్కడ చూడచ్చు జస్ట్ ఇక్కడ మనం ప్లేస్ చేస్తే చాలు సో మ్యాగ్నెట్ ఛార్జర్ కాబట్టి స్ట్రాంగ్గానే ఉంటుంది అండ్ కనెక్టింగ్కి కూడా చాలా ఈజీగా ఉంది సో దీనివల్ల మనం ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు ప్రీవియస్ బ్యాండ్స్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చినట్టయితే ఈ బ్యాండ్లో వన్ ట్వంటీ ఫైవ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది అండ్ నేను పర్సనల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి యూస్ చేస్తున్నాను సో టూ మచ్ డ్రైన్ అయితే ఏం అవ్వట్లేదు అండ్ ఎంఐ కంపెనీ అయితే ఫోర్టీన్ డేస్ అని క్లెయిమ్ చేస్తుంది సో చూడాలి ఎన్ని డేస్ వస్తుందో సో కంటిన్యూస్ హార్ట్ రేట్ మానిటర్ స్లీప్ ట్రాకర్ ఇట్లా యూజ్ చేసినట్టయితే మనకి ఫోర్టీన్ డేస్ వరకు అయితే రాదు సో నేను కంప్లీట్గా టెస్ట్ చేసి బ్యాటరీ బ్యాకప్ గురించి నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను స్ట్రాప్ డిటాచ్ చేసుకోవచ్చు సో మనం బ్యాండ్ని ఇట్లా డిటాచ్ చేసుకోవచ్చు స్ట్రాప్ సపరేట్గా సో మనకి ఎంఐ బ్యాండ్లో చాలా కలర్ ఆఫ్ స్ట్రాప్స్ ఉంటాయి సో ఇన్ కేస్ ఇది బోర్ కొట్టింది అనుకుంటే మనం ఇట్లా స్ట్రాప్స్ చేంజ్ చేసుకోవచ్చు ఈజీగా ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బ్లాక్ టీల్ పర్పుల్ నేవీ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్స్లో వస్తుంది నెక్స్ట్ ఈ బ్యాండ్ వాటర్ ప్రూఫింగ్తో వస్తుంది సో అప్ టు ఫిఫ్టీ మీటర్స్ వరకు వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది అండ్ వర్క్అవుట్ మోడ్స్లో చూసుకుంటే కూడా పూల్ స్విమ్మింగ్ అనే ఆప్షన్ ఉంటుంది సో స్విమ్మింగ్ చేసేటప్పుడు పెట్టుకున్నా కానీ మ్యాక్సిమం ఏం కాదు సో మనం ఎంఐ బ్యాండ్ని యూజ్ చేయాలనుకుంటే మన ఫోన్లో ఎంఐ ఫిట్ యాప్ వేసుకొని పెయిరింగ్ చేయాల్సి ఉంటుంది సో నేను ఆల్రెడీ కనెక్ట్ చేసేసిన సో ఇది డిఫాల్ట్ వాచ్ ఫేస్ సో ఇక్కడ చూడొచ్చు మనకి పైన స్టెప్స్ కౌంట్ చూపిస్తుంది అండ్ ఇక్కడ కింద హార్ట్ రేట్ అండ్ మిడిల్లో మనకి టైమ్ అండ్ ఛార్జింగ్ లెవెల్ కూడా చూపిస్తుంది నెక్స్ట్ ఈ బ్యాండ్లో టచ్ రెస్పాన్స్ బాగుంది సో మనం ఆప్షన్స్ స్క్రోల్ చేసినా కానీ లేదా సెలెక్ట్ చేసుకున్నా కానీ రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా ఉంది సో ఒకసారి బ్యాండ్లో ఆప్షన్స్ ఏమున్నాయి చూద్దాం సో ఇక్కడ చూడొచ్చు స్టేటస్ సో స్టేటస్లోకి వెళ్తే మన యాక్టివిటీ అంతా చూపిస్తుంది స్టెప్స్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసినాం క్యాలరీస్ బర్న్ ఐడిల్ అలర్ట్స్ సో ఇట్లా పాస్ట్ వన్ వీక్ డేటా అంతా ఇక్కడ చూసుకోవచ్చు సో రైట్ స్వైప్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం నెక్స్ట్ మనకి హార్ట్ రేట్ మానిటర్ చేసుకోవచ్చు స్ట్రెస్ లెవెల్ మానిటర్ చేసుకోవచ్చు అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వర్కౌట్ మోడ్ సో దీంట్లో చూసుకున్నట్టయితే టోటల్గా లెవెన్ వర్కౌట్ మోడ్స్ ఇచ్చారు దీంట్లో టోటల్ లెవెన్ డిఫరెంట్ వర్కౌట్ మోడ్స్ ఉన్నాయి అండ్ ఈ వర్కౌట్ మోడ్స్లో ఫైవ్ న్యూ అడిషన్స్ ఉన్నాయి యోగా ఇండోర్ సైక్లింగ్ అవుట్డోర్ సైక్లింగ్ రోయింగ్ మెషిన్ ఎలప్టికల్ సో ఇవి లేటెస్ట్గా యాడ్ చేశారు నెక్స్ట్ ఈవెంట్స్ నెక్స్ట్ ఇక్కడ వెదర్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు నెక్స్ట్ నోటిఫికేషన్స్ మోర్ సో దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అలారం కెమెరా డిఎన్డి మ్యూజిక్ కంట్రోల్ స్టాప్ వాచ్ టైమర్ ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మోర్లో సో సెట్టింగ్స్లో మనకి ఇక్కడ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో సో మనకి ఎంత బ్రైట్నెస్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి అండ్ నెక్స్ట్ ఇక్కడ లాక్ స్క్రీన్ ఆప్షన్ ఉంది సో ఇన్ కేస్ బ్యాండ్ స్క్రీన్ లాక్ చేసుకోవాలనుకుంటే లాక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఆటో స్క్రీన్ ఆఫ్ ఆప్షన్ ఉంది సో ఇక్కడ చూడొచ్చు సిక్స్ సెకండ్స్ సెవెన్ సెకండ్స్ ఎయిట్ సెకండ్స్ నైన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి సో మీకు కంఫర్టబుల్ టైం సెలెక్ట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చి మనకి బ్యాండ్లోనే అలారం సెట్ చేసుకోవచ్చు అండ్ కెమెరా కంట్రోల్ చేసుకోవచ్చు సో ఒకసారి ఇప్పుడు కెమెరా ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చో చూపిస్తాను సో సెట్టింగ్స్లో ఫస్ట్ మనం ఇక్కడ కెమెరా సెలెక్ట్ చేసుకోవాలి సో మనం ఏ ఫోన్కి అయితే ఎంఐ బ్యాండ్ కనెక్ట్ చేసినామో ఆ ఫోన్లో కెమెరా యాప్ ఓపెన్ చేయాలి సో కెమెరా యాప్ ఓపెన్ చేస్తున్నా సో ఇప్పుడు చూడొచ్చు నేను ఎంఐ బ్యాండ్ నుంచి క్యాప్చర్ చేస్తున్నా సో ఇట్లా మనం క్యాప్చర్ అనేది ఎంఐ బ్యాండ్ త్రూ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఉండే మ్యూజిక్ కంట్రోల్ స్టాప్ వాచ్ టైమర్ ఇట్లాంటి బేసిక్ ఫీచర్స్ కూడా మనం బ్యాండ్లో చేసుకోవచ్చు అండ్ బ్యాండ్ డిస్ప్లే సెట్టింగ్స్ సో ఈ త్రీ డిస్ప్లేస్లో ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇంతేకాకుండా మనం ఎంఐ ఫిట్ యాప్లోకి వెళ్తే చాలా వాచ్ ఫేసెస్ ఉంటాయి సో అవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో మనం ఎంఐ ఫిట్ యాప్లోకి వెళ్తే ఇక్కడ స్టోర్ అని ఉంది కదా సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి వాచ్ ఫేసెస్ ఉంటాయి సో ఇక్కడ చాలా వాచ్ ఫేసెస్ ఉన్నాయి సో మనం వీటిలో నుంచి ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చింది సో ఇది సెలెక్ట్ చేస్తున్న సింక్ వాచ్ ఫేస్ సో ప్రాసెస్ కూడా చాలా సింపుల్ సో మనకు నచ్చిన వాచ్ ఫేస్ పైన ట్యాప్ చేసి సింక్ వాచ్ ఫేస్ కొడితే సింక్ అయిపోతుంది సో ఇక్కడ చూడొచ్చు సింక్ సక్సెస్ఫుల్లీ సో చూసారు కదా చాలా సింపుల్ ఇట్లా మనం చాలా వాచ్ ఫేసెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి రేస్ టు వేక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో బై డీఫాల్ట్ అయితే ఆప్షన్ ఉండదు సో మనం యాప్లోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నా లిఫ్ట్ విచ్ టు వ్యూ ఇన్ఫో అని సో ఈ ఆప్షన్ లోపలికి వెళ్ళి మనం ఎనేబుల్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఆల్ డేస్ సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ చూడొచ్చు నేను రేస్ టు వేక్ ఆప్షన్ ఎనేబుల్ చేసిన సో బాగానే వర్క్ అవుతుంది బాగానే వర్క్ అవుతుంది మనకి రేస్ టు వేక్ అండ్ నెక్స్ట్ ఇక్కడ రెస్పాన్స్ స్పీడ్ అని ఉంది సో నార్మల్ అండ్ సెన్సిటివ్ సో ఎప్పటిదాకా మీరు చూసింది నార్మల్ ఇన్ కేస్ సెన్సిటివ్ అయితే కనుక విస్ట్ కొంచెం రైజ్ అయినా కానీ డిస్ప్లే ఆన్ అయిపోతుంది బ్యాండ్ ఫిట్టింగ్ కూడా రెగ్యులర్ అన్ని బ్యాండ్స్లో ఉన్నట్టే ఉంది ఫిట్నెస్ బ్యాండ్ మనం స్లీప్ ట్రాకింగ్ కోసం నిద్రపోయేటప్పుడు కూడా పెట్టుకుంటాం కాబట్టి అట్లాంటి టైంలో కూడా డిస్కంఫర్ట్ ఏం లేదు కంఫర్టబుల్గానే ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే ఎంఐ స్మార్ట్ బ్యాండ్ ఫైవ్ బిల్డ్ క్వాలిటీ మంచిగా అనిపిస్తుంది అండ్ లైట్ వెయిట్ కాబట్టి మనకి హ్యాండ్కి కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది అండ్ నెక్స్ట్ మనకి రైస్ టు వేకప్ ఆప్షన్ ఉంది కాబట్టి సో మనం ఇమీడియట్గా టైం చూసుకోవాలన్నా అండ్ ఫోన్ కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి కాల్ నోటిఫికేషన్స్ లేదా యాప్ నోటిఫికేషన్స్ ఈజీగా చూసుకోవచ్చు అండ్ మనకి దీంట్లో మాగ్నెటిక్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఛార్జర్ కనెక్ట్ చేసుకోవడం కూడా ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుంది సో ఇదే ఓవరాల్గా ఎంఐ స్మార్ట్ బ్యాండ్ ఫైవ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే టెక్నాక్స్ని పక్కా సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫై on this Thanks for watching.